ఎవడేం కొత్తగా ట్రై చేసినా దాంతో ఏదో ఒక చెత్త అయితే తప్పదు, నాశనం అంత నాశనం చేస్తూ ఉంటారు. కానీ కర్ణాటకలో ఓ యంగ్స్టర్ వేసిన ఐడియా చూసి, ఆ పిల్లోడి కమిట్మెంట్ చూసి, వావ్ క్యా ఐడియా చేయి అంటున్నారట. మొదట్లోనేమో పెద్ద దిగొచ్చావయ్యా పోటుగాడివి అన్నారంట. అనండి అనండిలే అని అందరికి గూబ గుయ్యం అనేలా ప్రూవ్ చేశాడు. అసలు ఏం చేశాడో చూడు. ఈడ రాజా, నేను అజ్జేస్తా ఇజ్జేస్తా అంటే పోవయ్యా పెద్ద చెప్పొచ్చావు అన్నోళ్ళంతా ఇప్పుడు ఎర్రి ముఖం వేసి చూసుకుంటా, నువ్వు సూపర్రా బాబు అంటున్నారంట. మరి మనోడే మామూలు ఐడియా వేసాడా ఏంది? అన్నంత పని చేశాడు, పెతోడు ప్లాస్టిక్లు పేపర్లు వాడుకుంటా ఆగం ఆగం చేస్తుంటే ఈడ మాత్రం అట్లాంటి ఏం వండవు. పుచ్చకాయ మొక్కల్ని జ్యూస్ చేసి అందులోనే పోసి తాగమంటాడు. బత్తాయి జ్యూస్ చేసినా అంతే, నీట్గా ఒలిచి అందులోనే పోసి గొంతులో పోసుకోమంటాడంట. నా అడ్డాలో అడ్డమైన వస్తువులు వాడి పర్యావరణాన్ని పాడు చేస్తానంటే ఊరుకునే మాటే లేదు. ఒక్క పేపర్ మొక్క కానీ ప్లాస్టిక్ మొక్క కానీ కనపడదు. టేస్టీ జ్యూస్ ఎవడైనా తయారు చేస్తాడు. టేస్ట్తో పాటు ఇట తొక్క ఐడియా వేయడంతో అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడే ఇట్టా ఉందంటే ఎండాకాలంలో ఎట్టా ఉంటుందో చూడండి.